తాడిపత్రి సీఐ ఆత్మహత్య ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి। వృత్తిరీత్యా పని ఒత్తిడి కారణంగానే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తారు। కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా పని ఒత్తిడే ప్రాణం తీస్తుంది అంటున్నారు। అయితే ఆర్థిక ఇబ్బందులన్న వాదన కూడా తెరపైకి వస్తోంది। ఈ వాదన చేస్తోంది పోలీసులు। మరోవైపు రాజకీయ ఒత్తిడితో చనిపోయాడన్న ఇంకొక ఆరోపణ కూడా వస్తోంది। ఈ భిన్న వాదనలతో మిస్టరీగా మారింది తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్య। అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఐ ఆనందరావు ఆత్మహత్య విషాదం నింపింది। నైట్ అలర్టింగ్ ఆఫీసర్ గా డ్యూటీ చేసి ఇంటికి వెళ్లిన ఆనందరావు ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు। ఇలా డ్యూటీ దిగి అలా ఇంటికి వెళ్లారు। అసలు ఈ గ్యాప్ లో ఏం జరిగింది? ప్రాణాలు తీసుకునేంత ఇబ్బందులు ఏమై ఉంటాయి? పని ఒత్తిడా, ఆర్థిక ఇబ్బందులా? ఆనందరావు ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఏంటి అన్నది మిస్టరీగా మారింది। తాడిపత్రిలో పోలీస్ ఉద్యోగం అంటే అది పెను సవాళ్లతో కూడుకున్నది। వర్క్ ప్రెషర్ తో పాటుగా రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది। సమస్య ఏదైనా ఎలాంటిదైనా అధికార విపక్ష నేతలు పోలీసులే టార్గెట్ గా విమర్శలు చేస్తుంటారు। అందుకే ఇక్కడ విధులు నిర్వహించడం అంటే పోలీసులు తలలు పట్టుకుంటుంటారు। అయితే రాత్రి ఏం జరిగిందో తెలియదు। డ్యూటీ నుంచి వచ్చిన ఆనందరావు కొద్దిసేపటికే సూసైడ్ చేసుకున్నారు। వర్క్ ప్రెషర్ తోనే తన తండ్రి బలవన్ మరణానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆనందరావు కూతురు। ఫస్ట్ నుంచి చేయడం ఒక 2-3 months నుంచి అయితే చెప్తున్నారు అనుకో, అంటే ఇక్కడ కొంచెం నాకు హ్యాండిల్ చేయడానికి నా వల్ల కావట్లేదు। మిగతా చోట్ల చేశారు కదా, తిరుపతిలో కడప అంతా చేశారు, ఎక్కడ అయితే ప్రాబ్లం నాకు రాలేదని అయితే చెప్పలేదు। వర్క్ అయితే ఎక్కడ వర్క్ ప్రాబ్లం ఉందని అయితే చెప్పలేదు। ఫస్ట్ టైం తాడిపత్రికి వచ్చాకే చెప్పారంటే నాకు హ్యాండిల్ చేయడం నా వల్ల అవ్వట్లేదు। ఆనందరావు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటికి వెళ్లారు। కుటుంబ సభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు। టీవీతో మాట్లాడిన ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడంటున్నారు। సీఏ గారి భార్యతోనూ పిల్లలతోనూ కూడా మాట్లాడడం జరిగింది। పెద్ద పాప కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది। రాత్రి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో భాగంగా వాళ్ళు గొడవ పడడం జరిగింది, భార్యాభర్త ఇద్దరు కూడా। దాంట్లో దానికి సంబంధించి ఆయన స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఆయన అది చేసుకోవడం జరిగింది। ఇంతకుముందు కూడా వాళ్ళకి కొన్ని కుటుంబ కలహాలు ఉంటున్నట్టుగా వాళ్ళు తెలియజేస్తున్నారు। ఇవన్నీ కూడా ఫర్దర్ ఇంకా అతని తాలూకు బంధువులు కూడా వస్తున్నారు, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత తీసుకుంటాము। బేసికల్గా ఈ కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అది బేసికల్ ప్రాథమికంగా అది మనకి తెలుస్తుంది। ఈ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ అనేటువంటివి రిపీటెడ్గా ఉన్నాయి, అందులో మాట్లాడారు, గొడవ పెరిగిందని చెప్తున్నారు। అయితే పని ఒత్తిడి అనేది ఎక్కడా కూడా అది పెద్దగా లేదు। నార్మల్గా డ్యూ ప్రొసీజర్ మాకు ఏదైతే ఉందో అదే జాబ్లో పర్పస్గా మేము చేస్తూ ఉంటాం తప్పించి రెస్ట్లెస్నెస్ అనేది అప్పుడప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది తప్పించి దాంట్లో ఎటువంటిది ఏమీ కూడా లేదు। ప్రెషర్ అనేటువంటిది అయితే ఏ కోణానా కూడా లేదు। అది కుటుంబ సభ్యుల ఆరోపణలకి పోలీసుల వాదనకు ఎక్కడా పొంతన కుదరడం లేదు। మరి ఆనందరావు ఆత్మహత్య ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే మిస్టరీగా మారింది। Wait.